ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం అయితే సీట్లు బాగా వస్తున్నట్టు తెలుస్తుంది. దీన్ని ఎలా అన్ని రాష్ట్రాల్లోనూ ఎక్కడ అది గెలిచిన అన్ని రాష్ట్రాల్లో అధిక్యతను నిలుపుకున్నాము. మొన్న కాంగ్రెస్ పార్టీ 5 నెలల క్రితం గెలిచిన రాష్ట్రాల్లో మరి ఈ రోజున రాజస్థాన్లో పాతిక్ గెలుస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మధ్యప్రదేశ్లో, ఛత్తీస్గఢ్లో, కర్ణాటకలో, తెలంగాణలో. సో అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం నాయకత్వాన్ని పార్టీని చూశారు. కేంద్రంలో మాకు నరేంద్ర మోదీనే కావాలి, వేరేవారు వద్దు అన్నటువంటి ఒక ఒక విపరీతమైనటువంటి ప్రజా తీర్పు, ప్రజల కోరిక స్పష్టంగా కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో చూస్తే 3-4 సీట్లలో లీడింగ్లో ఉన్నారు. దీన్ని ఎలా చూస్తారు? అదే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 7% ఓట్లు తెచ్చుకున్న బీజేపీ ఈ రోజున 5 లోక్సభ స్థానాలు కూడా గెలుచుకునే పరిస్థితిలో ఉంది. అంటే ఇది ఒక అద్భుతమైన పరిణామం. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ సార్, వైసీపీ మెజార్టీలో వెళ్తుంది, దూసుకెళ్తుంది లోక్సభలో కానీ అటు అసెంబ్లీలో కానీ, దీన్ని ఎలా చూస్తారు? ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చాలా విపరీతమైన ఓటమికి గురవుతుందని కొద్ది నెలలుగా చెప్తున్నాము. ప్రజల తీర్పుని, ప్రజా పరిపాలనని సరిగ్గా అందించకుండా చాలా దారుణంగా అవినీతి చేసి అవి రాజకీయ డ్రామాలతో కాలం గడపాలని చూశారు. దానికి ప్రజలు మంచి తీర్పిచ్చారు. కొత్తగా ఎన్నికయ్యే ప్రభుత్వం, విపరీతమైన అద్భుతమైన మెజారిటీతో వస్తున్న ప్రభుత్వం ప్రజల కోరికల్ని, వారు చేసిన ప్రామిసెస్ని నిలబెట్టుకోవాలని, నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నాం. బీజేపీ 300 సీట్లకు పైగా సాధిస్తుంది. గతంలో 2000